నుంచి నాలుగో తరగతి తెలుగు నేర్చుకున్నాం. నాలుగో తరగతి తెలుగులో ముందు క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం, యుక్తి. యుక్తి అంటే ఉపాయం. యుక్తి అనే గేయాన్ని నేర్చుకున్నాం. ఆ గేయంలో క్రింది పదాలను తారుమారు అయ్యి ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరిచేసి రాయాలో నేర్చుకున్నాం. అలాగే పదాల ఆధారంగా వాక్యాలను సరిచేయడం నేర్చుకున్నాం. అదేవిధంగా తర్వాత ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, ఆ క్వశ్చన్ ని ఆలోచించి ఇంటి దగ్గర మేము ముందుగా రాయాలి. ఓకేనా? చూద్దాం. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. ఓకే, ఇప్పుడు మొదటి ప్రశ్న. పాములు వేటిని ఆహారంగా తీసుకుంటాయో రాయండి. పాములు వేటిని ఆహారంగా తీసుకుంటాయో రాయండి. పాములు ఏం తీసుకుంటాయి ఆహారంగా? క్రిమి కీటకాలను తీసుకుంటాయి. క్రిములు కీటకాలు తెలుసు కదా మనకి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అటువంటివి. అంటే ఆలోచించి సొంత మాటల్లో రాయండి. మీరు ఇంటి దగ్గర రాయవలసింది, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవి మీరు ఇంటి దగ్గర ఏం చేయాలని ఓన్ గా రాయడానికి ప్రయత్నం చేయండి. పాములు వేటిని ఆహారంగా తీసుకుంటాయో రాయండి. పాములు ఏమేమి తింటాయి? పురుగులు తింటాయా, బొజ్జింగులు తింటాయా, ఇంకా ఏమైనా తింటాయా? మీరు ఏమేమి తింటాయో మీరు ఇంటి దగ్గర రాయడానికి ప్రయత్నం చేయండి. రెండవది విష జంతువులు ఏవి అవి కరిస్తే ఏమవుతుందో రాయండి. విష జంతువులు తెలుసు కదా, ఏమేంటి విష జంతువులు? పాము, తేలి, జెర్రీ, ఇంకా ఇంకేమున్నాయి విష జంతువులు? పాములు విష జంతువు. పాము కరిస్తే ఏమవుతుందో తెలుసు కదా, అది రాయాలి. తేలి కుడితే ఏమవుతుందో తెలుసు కదా, జెరు కుడితే ఏమవుతుందో తెలుసు కదా, తేనెటేక కుడితే ఏమవుతుందో తెలుసు కదా, విష జంతువు కదా. అలాగా విష జంతువులు ఏవి, విష జంతువులు ఏంటో రాయాలి, అవి కరిస్తే ఏమవుతుందో కూడా రాయాలి. ఇంటి దగ్గర మీరు పేరెంట్స్ ని గాని అన్నయ్యని గాని అక్కలు గాని అడిగి తెలుసుకుని ఆలోచించి సొంత మాటల్లో రాయాలి. మీరు ఆలోచించండి ఇంటి దగ్గర. పాములు వేటిని ఆహారంగా తీసుకుంటాయో రాయండి. తర్వాత విష జంతువులు ఏవి, వాటిని కరిస్తే ఏమవుతుందో కూడా రాయాలి. విష జంతువులు ఏంటో రాయాలి, అవి కరిస్తే ఏమవుతుందో కూడా రాయాలి. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్ కూడా ఎక్కించుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో యుక్తి అనే లెసన్ లో మనం కొన్ని ముఖ్యమైన అర్థాలను చూద్దాం. రాసుకుందామా యుక్తి అర్థాలు చూద్దాం. క్రింది పదాలకు అర్థాలను తెలుసుకోండి. క్రింది పదాలకు అర్థాలను తెలుసుకోండి. సంతు సంతానం. సంతు అంటే సంతానం. పీడ బాధ. పీడ అంటే బాధ. కుములు దుఃఖించు. కుములు అంటే దుఃఖించు.
మింటికి మింటికి ఆకాశానికి మింటికి అంటే ఆకాశానికి యుక్తి ఉపాయం యుక్తి అంటే ఉపాయం ఊహ ఆలోచన ఊహ అంటే ఆలోచన చూద్దాం క్రింది పదాలకు అర్థాలు తెలుసుకోండి యుక్తి అనే లెసన్ లో అర్థాలు సంతు అంటే సంతానము సంతు సంతానం పీడ బాధ కుమ్ములు దుఃఖించు మింటికి ఆకాశానికి యుక్తి ఉపాయం ఊహ ఆలోచన మళ్ళీ సంతు సంతానం పీడ బాధ కుమ్ములు దుఃఖించు మింటికి ఆకాశానికి యుక్తి ఉపాయం ఊహ ఆలోచన సంతు అంటే సంతానం అని అర్థం సంతు అంటే ఏంటి సంతానం అని అర్థం పీడ అంటే బాధ మనకు కలిగే బాధని ఏమంటారు పీడ అంటారు కుమ్ములు దుఃఖించు మనకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం కొంతమంది కుమ్ములిపోతూ ఉంటారు దాన్ని ఏమంటారంటే దుఃఖిస్తున్నారు అంటారు మింటికి మింటికి అంటే ఆకాశానికి మింటికి అంటే ఏంటి ఆకాశానికి యుక్తి మన లెసన్ పేరే యుక్తి యుక్తి అంటే ఏంటి ఉపాయం ఉపాయం పన్నడం యుక్తి అంటే ఉపాయం ఊహ ఆలోచన ఊహ అంటే ఆలోచన చేయడం ఓకే క్రింది పదాలకు అర్థాలు తెలుసుకోండి అంటే ఈ విధంగా రాయి తెలుసుకోవాలి ఇవి రాసుకోండి సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు రాయండి మొదటిది ఇప్పుడు నేర్చుకున్నాం పీడ పీడ అంటే ఏం నేర్చుకున్నాం బాధ పీడ అంటే బాధ ఏం రాసుకోవచ్చు బాధ అంటే పీడ అంటే బాధ మీనింగ్ మీ ఓన్ గా సొంత వాక్యం ఒకటి చెప్పండి పీడ చెప్పండి నా స్నేహితుడు దెబ్బ తగిలిందని బాధపడ్డాడు నా స్నేహితుడు దెబ్బ తగిలిందని బాధపడ్డాడు బాధ అంటే ఏంటి పీడ బాధ అంటే ఏంటి పీడ నా స్నేహితుడు దెబ్బ తగిలిందని బాధపడ్డాడు ఓకే రెండవది మింటి రెండవది మింటికెగురు మింటికెగురు మింటి అంటే ఇందాక నేర్చుకున్నాం ఏంటి ఆకాశానికి అని మింటికెగురు అంటే ఏమి ఎగురుతాయి మింటికి ఆకాశానికి ఏమి ఎగురుతాయి పక్షులు ఆకాశానికి ఎగిరాయి పక్షులు ఆకాశానికి పక్షులు ఆకాశానికి ఎగురుతాయి మింటికి ఎగురు అంటే పైకి ఎగురు ఆకాశానికి మింటి అంటే ఆకాశం ఎగురు అంటే ఎగరడం ఆకాశానికి ఎగురు పక్షులు ఆకాశానికి ఎగురుతాయి కొంతమంది ఆలోచనలు ఆకాశానికి ఎగిరినట్లుగా ఉంటాయి
కొంతమంది ఆలోచనలు ఏముంటాయి, ఆకాశానికి ఎగిరినట్లుగా ఉంటాయి. ఏమి చేయలేకపోయినా ఆకాశానికి ఎగిరినట్లుగా చేస్తా ఉంటాయి. ఇలాగ సొంత వాక్యాలు రాయాలంటే మనం ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఏదైనా మనం ఓన్ గా రాసుకోవడానికి అవకాశం ఉంటాయి. సొంతంగా రాయాలి. ఒకే పీడ అంటే నా స్నేహితుడు దెబ్బ తగిలిందని బాధపడుతున్నాడు, పీడ పడుతున్నాడు అంటే బాధపడుతున్నాడు అని, పీడ అంటే బాధ అని. మింటికి ఎగురు, పక్షులు ఆకాశానికి ఎగురుతాయి. లేదంటే ఇంకా రాసుకోవచ్చు, మింటికి ఎగురు అంటే నా స్నేహితుడు ఆలోచనలు మింటికి ఎగిరినట్లుగా ఉంటాయి, నా స్నేహితుడు ఆలోచనలు మింటికి ఎగిరినట్టుగా ఉంటాయి. మీరు ఇవి కాకపోయినా ఇంటి దగ్గర మీరు వీటిని బట్టి ఓన్గా రాయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, నేను రెండు సంతోషాలు కూడా రాసుకోండి.